అయితే ఇప్పుడు మీ ఉద్దేశము ఇప్పుడు మీరు మ్యాజిక్ చేసినట్టుగా ఇప్పుడు ఏదైతే స్వామీజీలు అగోరాలు ఉన్నారో వాళ్ళంతా డ్యూప్లికేట్ వాళ్ళంతా చేసేది ఇది అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారా అవును నిజంగా ఎవరు కానీ అలా చెయ్యారంటే నిజంగా నోట్ల నుంచి విలింగలు తీయడము గాలిలో నుంచి ఇలా విభూతి తీయడము గాలిలో నుంచి నిమ్మకాయలు లేపడము అది ఎవరి వల్ల సాధ్యం కాదు కొంతమంది వాళ్ళ సాధ్యం అది అక్కడ ఉపయోగిస్తారు కానీ పబ్లిక్ లో వచ్చి ఎవరు అలా ఉపయోగించారు అయితే ఇప్పుడు అఘోరి నాగసాధు కూడా ఫేక్ అంటున్నారా మీరు అవును ఫేకే అంటున్నానండి నేను ఒక్క నా ఒక్కదాని మాటే కాదు ఇది చాలా మంది అన్న మాట అఘోరాలు అంటున్నారు కొంతమంది కొంతమంది ట్రాన్స్ వచ్చి అంటున్నారు మా పరుగుస్తుందని కొంతమంది ఆ సాధువులు గాని పూజారులు గాని శివశక్తులు గాని జోగి ప్రతి ఒక్కరు వచ్చి స్పందిస్తున్నారు కదా ఇలా ఎందుకు చేస్తున్నావు ఆమె ఫేక్ అంటే ఆమె హగో ఆ ఘోర దీక్షలే తీసుకున్న ఆమెలో ఉన్న ఫేక్ అంటున్నారు జనాలు ఆమె జెండర్ ఏదైతే దాసి పెట్టుకుందో ఆ జెండర్ ని వాళ్ళు పెట్టుకొని ఆమె రివ్యూ చేయకోకుండా ఏదేదో మాల అది దీక్షలో ఉన్న మాలే వేసుకొని ఒట్లు వేయడము అలా వేయడము అలా అంటే మనం ఫేక్ అనుకున్నంత మాత్రం ఫేక్ అవ్వాలని లేదు కదా అంటే తను నిజంగా దీక్షలు తీసుకోకపోయి ఉంటే తను గురువుల పేర్లు చెప్పడం గాని కేదార్నాథ్ వెళ్ళటం గాని అక్కడ తను చూసిన వాళ్ళు చెప్పడం గాని ఇవన్నీ కూడా మనం వింటున్నాం కదా ఎలా అంటారు ఫేక్ అని అంటే మీ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాం మీ దృష్టిలో ఆమె ఏంటి ఒకసారి చెప్పండి ఒక సెకండ్ లో నా దృష్టిలో అంటే నేను నేను నిజము అని చెప్పను అబద్ధము అని చెప్పను నేనేమంటున్నా అంటే మీ వర్షన్ లో అంటే ఒక ట్రాన్స్ అయ్యి ఉండి తను ఈ రకంగా ఉంది అని మీరు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు తీసుకోలేక మీరు తన గురించి ఇలా మాట్లాడుతున్నారేమో అని చెప్పి నా ఉద్దేశం ఓకే రేపు పద్నాలుగు జరగన జరిగితే కమ్యూనిటీ పరువు పోయిన పోయేది ఎవరిదండి మీద మాదా ఒకసారి ఒక మాట చెప్పండి రేపు పెద్ద నా ఇప్పటికే మా మీద విమర్శలు చాలా ఉన్నాయి ఇప్పుడు మేము అన్ని రంగాల్లో ఉన్నాము మాది అన్ని రంగాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆ ఇలా ఆమె ఫేకో లే రియల్ గానా అది నాకు అవనవసరం కానీ ఇప్పుడు జరుగుతున్న నేను చెప్పడానికి వచ్చాను ఒక ట్రాన్స్ కమ్యూనిటీ పరువు తీస్తున్నారు పోతుంది చాలా మంది ఆమె అఘోరణ కాదు పక్కన పెడితే ఆమె గురించి వాడొక చెక్క వాడు ఒక కొజ్జ వాడొక ఫాంట్ వాడి ఒక మొగ్ కింద కామెంట్స్లో కానీ గానీ చెప్పేవాళ్ళు కానీ ఏమో ఒక యాంకర్ అడిగిన ఆన్సర్ కి పక్కన వాళ్ళ అఘోరాలు కానీ పూజారు కానీ ప్రతి ఏమంటారు అని అంటే అసలు మర్యాదగా ఒకవేళ శ్రీనివాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్ అని పదం వాడకుండా ఒక వాడు ఇలా ఇలా మోసం చేస్తాడు మనకి తాట తీసేవరే చెక్క ఇవన్నీ కామెన్స్ పెడుతున్నారు మళ్ళీ ఎవరు మనోభావాలు దెబ్బ తినడానికి మళ్ళీ మేము వచ్చి స్పందించాలి ఎవరు వచ్చి స్పందిస్తారని మేము తప్పనే అంటాం కదా మళ్ళీ అంటే అది ఒక అఘోర వల్ల అనటం కాదు కదా జనరల్ గా సమాజంలో ట్రాన్స్ల గురించి అలా అంటూనే ఉంటుంటారు కదా ఇప్పుడు తను వచ్చేదో ఇలా చేయడం వల్లే కొత్తగా అనటం అనేది ఏం లేదు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆమె ఏంటని ఇప్పుడు ఒక యాంకర్ అడిగినప్పుడు ట్రాన్స్ జెండరా అన్నప్పుడు ఒప్పుకుంటే తప్పేం ఉండదు దాంట్లో నీ జనరల్ ను దాచి పెట్టుకునే అవసరం లేదు నువ్వు ఒక ట్రాన్స్ జెండర్ అని నువ్వు చెప్పిన తర్వాత ఇంకెక్కువ పట్టించుకోరు నేనే అందులో నేను మూడే మూడు పాయింట్ తీసుకున్నానండి నేను అమ్మవారం ఆలు వేస్తాను నేను కూడా ఐదు సార్లు కాశీకి వెళ్ళాను పదకొండు శక్తిపేటలు దర్శించుకున్నాను ఆల్ ఇండియా తిరుగుతాను నేను బాధ వచ్చిన నేను నమ్మేదే శివుణ్ణి విజయవాడ కనకదుర్గమ్మని ఆమె ఘోర దీక్షలో ఉండి మీరు నిజంగా ఒట్టే చెప్పండి మీరు నెల అంటే నేను నిజంగా మహిళనండి నెల నెల అవుతాను నా నా దీక్ష మీద ఒట్టు అని చెప్పడం అది చాలా తప్పు అది మాల వేసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళు తప్పకుండా వచ్చి మాట్లాడాల్సిందే నేను కూడా అందులో ఒకదాన్ని మళ్ళీ మీరు ట్రాన్స్ అన్నారా లేకపోతే ఆ ఇట్లా అమ్మాయి అది నేను నేను ఆ ట్రాన్స్జెండర్ అమ్మాయి నిజంగా చెప్పండి ఒట్టే చెప్పండి మళ్ళీ ఒట్టే ఇలా ఎందుకు అబద్ధాలు చెప్పాలి ఎవరిని మనోభావాల దెబ్బతినగా చెప్పాలి ఎందుకు ఇలా ఫేక్ మాట్ మాట్లాడాలని నేను ఈ రోజు మాట్లాడుతున్నానండి సరే ఆమె ట్రాన్స్ జెండర్ ఆగోరా నాకు అనవసరం అది కానీ ఇలా ఎందుకు ఒట్లు వేసుకొని ఇలా మాట్లాడాలి ఇప్పుడు మేము అలా వేసుకుంటాం మేము పూజలు చేసుకుంటాం మేము కూడా మంచిగా ఉంటాం మమ్మల్ని కూడా మంచిగా ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మళ్ళీ ఎందుకు ఇలా చేయాలి మళ్ళీ ఇప్పుడు ఇలా అనిందా మళ్ళీ ఏదో వెళ్ళేటప్పుడు షాప నదాలు పెట్టిపోయిందామే మీరు ఏదో నాశనం అవుతారు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఏమంటారు హిజరా షాపించిన ఆగోరా హిజరాలు ఇలా కూడా స్థాపిస్తాయి ఆమె తప్పు చేసినా చేయకపోయినా చెడిపై పేరు పేరెవరిది మాదే కదా మళ్ళీ దీనికి ఎవరు ఎవరు వచ్చి మాట్లాడతారు చెప్పండి అందుకు నేను వచ్చి మాట్లాడుతున్నాను ఇది ఎందుకు ఇలా చెయ్యాలి ఎవరు పరువు తీయడానికి ఎవరి సంఘాలు పరువు తీయడం ఏ కమ్యూనిటీ ఇప్పుడు అఘోరాల పరువు తీస్తుంది నేను ఒక్కదాని వచ్చి మాట్లాడట్లేదు ఆమె చెడ్డ ఆమె నకిలీ ఫేక నేను ఒక్కదాన్ని అనట్లేదు చాలా మంది అంటున్నారు వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు ఫేక్ ఫేక్ అనే కదా అంటారు అసలైన అఘోరాలు కొంతమంది ఉన్న వాళ్ళు ఏమంట నేను వచ్చి నేను ఆమె ఎక్కడికో రామంటుంది నేను వెళ్తాను నాకు క్వశ్చన్లు నేను అడిగే క్వశ్చన్ ఆమె చెప్పమని లేకపోతే ఆమె అఘోరా లేకపోతే నేను అప్పుడే చెప్తాను అని అంటే దానికి ఏమంటారు దానికి ఎక్కడ ఎక్కడుందండి అయితే ఇదంతా పక్కన పెడితే అసలు ట్రాన్స్జెండర్లు జెండర్లు అఘోరీగా సాధన తీసుకునే అవకాశం ఉందా అది ముందు నుంచి ఉండాలి అండి అది సాధన అది పరమేశ్వర చేతిలో ఉంది సాధన తీసుకుంటారా లేదా ఇప్పుడు ఈమె ఏమంటుంది చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయాను అంటుంది యాక్చువల్ గా మారిన తర్వాత అసలు ఖగోరాలలో చేరుకోరు సాధన ఇవ్వరు గురుశిక్ష అనేది ఇవ్వరు మళ్ళీ ఎప్పుడు వెళ్ళింది మేము ఎప్పుడు వెళ్ళింది గురు గురుశిక్ష తీసుకుంది ఎప్పుడు ట్రాన్స్జెండర్ మూడు మూడు నెలల కిందట ఆమెకు ఇంప్లాంట్ సర్జరీ లేదు నేను ఇంటర్వ్యూలో ఒక జెండర్ మాట్లాడుతూనే విన్నా ఇంప్లాంట్ సర్జరీ అంటే బ్లెస్ట్ సర్జరీ లేదు మళ్ళీ ఈ మూడు నెలలు చేయించుకుంది మళ్ళీ ఇలా దీక్షలో ఉండి ఇలా సర్జరీలు చేయించుకోవచ్చని నేను అడుగుతున్నా మళ్ళీ దానికి ఆమె సమాధానం చెప్తుందండి ఆమె ఏమంటుంది నేను జనాలకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే ప్రతి ఇంటర్వ్యూ ఆమె ఇంటర్వ్యూలు వచ్చి ముందు నేను ఒకటే మాట అంటానండి మళ్ళీ ఆమె అసలైన అఘోరయితే ఇంటర్వ్యూ ముందు వచ్చేందుకు మాట్లాడాలి దానికి సమాధానం మళ్ళీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఎట్లా ఇస్తుంది ఆమె సరే డబ్బును ఆశించలే మరి దేన మరి దేనికోసం చేస్తుంది ఇట్లా మీడియాలో వచ్చి ఎందుకు హల్చల్ చేయాలి ఏ అగోరు వచ్చి హల్చల్ చేయట్లేదు మళ్ళీ ఏమంటుంది నేను లోక కళ్యాణం కోసం వచ్చాను నా ప్రాణాలైనా తగ్గిస్తాను నేను కాపాడుతాను అని అంటుంది మళ్ళీ ఇలాంటివన్నీ చెప్పేది నిజంగా ఆమె శక్తులతో ఆమె ఇప్పుడు ఏమై ఇప్పుడు తెలంగాణలో ఏదైతే జరుగుతుందో అవన్నీ ఆపచ్చు కదా మళ్ళీ ఎందుకు ఆపట్లేదు అఘోరా అంటే వాళ్ళకు ఒక చరిత్ర ఉంది మేము కూడా అఘోరాలో వాళ్ళ మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అన్ని దాంట్లో ఉన్నారు తీయద్దు ఇలా పరువు నువ్వు జెండర్ నువ్వు జెండర్ అని ఒప్పుకో నువ్వు ఒప్పుకపోయినా ఒప్పుకపోయినా మాకు అవసరం అది ఎందుకంటే మేము వచ్చే మీకు చూడము ఈ మాకు చూడరు ఎందుకంటే సొసైటీ రన్నింగ్ నడుస్తుంది ఇది కాబట్టి మేము ఇది తప్పు అని నేను అంటున్నాను నేనేగా చాలా మంది కూడా అంటున్నారు ఓకే అంటే ఇప్పుడు తను ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా మనకు అనవసరం ఇప్పుడు తను నిజంగా అఘోరి సాధన తీసుకున్నట్టు నిజంగా అఘోరి సాధన తీసుకో తీసుకొని ఉండకపోతే ఆమె గనక అక్కడ దీక్షలు అక్కడ కఠోరమైన తపస్సులు చేసి ఉండకపోతే తనకు కార్డు ఎలా వస్తుంది అని కూడా మాట్లాడుతున్నారు కదా అఘోరాలకు సంబంధించి ఒక అక్కడ దీక్షలు తీసుకున్న వాళ్ళకు శిక్షలన్నీ కంప్లీట్ అయినాక కార్డు కూడా ఇస్తారంట కదా తన ఆ కార్డు కూడా చూపించడం జరిగింది కార్డు అసలు ఇవ్వరండి కార్డులు ఎవరికి తెలుసా కొన్ని ముప్పై నలభై సంవత్సరాల దీక్ష తీసుకుంటారు ఇంకా గురుస్థానం వచ్చిన వాళ్ళకి ఇస్తారు వీళ్ళకంటూ ఒక గురు పేరు ఇస్తారు నా గురు పేరు నా పేరు చెప్పండి అని ఎక్కడైనా గురులకు వెళ్ళినా అక్కడ వెళ్ళినా అంటే రూపంలో ఇవ్వడం వాళ్ళకి గురవాల కంటే రాణిస్తారు ఎవరో రేపద్దని అడిగినా ఏంటమ్మనే ఇలా సమాధానం చెప్పి వాళ్ళ గురు పేర్లు చెప్తారన్నమాట నా నేను చదువుకోలేదండి నేను మూడో తరగతి వరకు చదువుకున్నా అసలు నాకు ఏమీ రాదు అయినా ఇలా మాట్లాడుతున్నానంటే ఆ నాకు ఒక వరం ట్రాన్స్జెండర్ అంటే అర్ధనారీశ్వర తత్వం అంటుంటారు ఇప్పుడు తను ట్రాన్స్జెండర్ అయితే ఏంటి ఎవరైతే ఏంటి తను నిజంగానే సాధన తీసుకుంది మనం చూస్తున్నాం ఒక రెండు మూడు రోజుల నుంచి కామెంట్స్ కూడా తను నిజంగా సాధన తీసుకుందో తీసుకోలేదో అదంతా అనవసరం లోక కళ్యాణం కోసమే వచ్చింది తను నిజంగా తను మంచి ఎవరికైతే చెడు చేయలేదు మంచి జరిగిందో జరగలేదో పక్కన పెడితే మనం ట్రాన్స్జెండర్లని అంటే ఇప్పుడు జోగినిలుగా భావించే వాళ్ళు కూడా ట్రాన్స్ జెండర్లుగానే మా జో ట్రాన్స్ జెండర్లే జోగినిగా మారుతారు వాళ్ళకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తుంటాము ఆలయాల దగ్గర కానీ ఎక్కడైనా ఇప్పుడు బోనాలకు తీసుకున్నా కూడా ముందు వాళ్ళు బోనం సమర్పించిన తర్వాతే మిగతావన్నీ చేస్తుంటాము ఆ రకంగా తీసుకుంటే తనని గౌరవించే స్థానంలో తను ఉంది కదా అంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీరు తక్కువేమంటారు అంటే ఇప్పుడు మీరు కూడా తనని అంటే ఒక నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు కదా అంటే ఇప్పుడు ఏందండి ఆమె కాలు కడిగి నీళ్ళు నెత్తి మీద మీద మరి మీరు అలాగే క్వశ్చన్ అని నేను ఒకటే పాయింట్ అడుగుతానండి బట్ నేను ఒకటే మాట అడుగుతాను సరే ఆమె అఘోరానే నేను చేతులెక్కి ముక్కుతున్నానమ్మా నువ్వు అఘోరావే మాదిరి ఒక కాంట్రవర్సీ మాదిరి నేను ఏ చెప్తాది సరే ఆమె అఘోర అని మళ్ళీ మా ఆమె అఘోర దీక్షలో ఉండి ఎవరు మనోభావాలు దెబ్బతీ తినడానికి ఆమె నేను నిజంగా మహిళనే చెప్పుకోవాలి నెల నెల అయితే మళ్ళీ ఆ మూడు క్వశ్చన్లు ఎందుకు అవ్వదు అని చెప్పింది మీరు చెప్పగలరా మీ దగ్గర ఉందా ఆమె దగ్గర ఉంది ఆన్సర్ అది చెప్పండి నాకు మీరు చెప్తారు ఆమె చెప్తారా దాన్ని బట్టి నేను ఆన్సర్ నేను మీకు చెప్తాను అంటే తను మళ్ళీ వస్తున్నా అన్నది క్వశ్చన్ నిజంగా నాకు అది ఇన్నా క్వశ్చన్ నాకు ఒకటే ఆమె ఎందుకు అలా ఆమె దీక్షలో తీసుకొని ఒకసారి ఆమె ఏదేదో సరే ఆమె ఆమె నిజంగానే సరే నేను కూడా అమ్ముతున్నాను నేను కూడా గుడి కడతాను గుడి కట్టకి నేను కూడా డబ్బులు ఇస్తా నా ఆస్తులు అమ్ముకొని కూడా నేను ముందుకు వస్తాను నేను అది కాదు అనలేదు ఆమె ఎందుకు అప్పదలు చెప్పాలి ఇప్పుడు నేను గైనా మాలలో ఉంటే ఉంటే మీ దగ్గర ఆన్సర్ వచ్చేది కాదు నేను అడిగే క్వశ్చన్లకు మీ దగ్గర ఆన్సర్ వచ్చేది కాదు పది రోజులు వేస్తున్నా అమ్మవారి మాల మళ్ళీ ఎవరిని నేను మాల వేసుకుంటే ప్రతి ఒక్క మాల వేసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది మళ్ళీ దీని గురించి ఎందుకు ఈమె ఇట్లా అబ్బం ఒట్టేసుకోను మామూలుగా మామూలుగా వ్యక్తి వాళ్ళు అబద్ధం చెప్పిన ఒట్టేసినా అది పట్టించుకోను ఒక అఘోర దీక్షలో ఉండి ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పాలి నేను దాని పాయింట్ మీద మాట్లాడు మాట్లాడుతున్నా కానీ దేని గు దేని గురించి కాదండి మరి మీరు మీ దగ్గర నుంచి సమాధానం చెప్పండి ఒకసారి అంటే మీరు ఎంతసేపు తను నెల నెల నాకు పీరియడ్స్ వస్తాయి అన్నదా మీరు నమ్ముతున్నారా మీరు నమ్ముతే అది మీ ఇష్టం మేడం నమ్మకపోవడం పక్కన పెడితే అది మీకే తెలియాలి నాకెట్లా అడుగుతారు ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడుతున్నారు కదా మేడం మీరు ఆమె ఆమె గురించి ఆమె కొంతమంది ఇట్లా అంటున్నాం మరి ఆమె అవుతున్నారు మీరు చెప్పాలి ఫస్ట్ మీరు చెప్తే నేను వింటాను కదా అంటే ఇప్పుడు ఒకటి నేననేది ఏంటంటే ఒక ట్రాన్స్ జెండర్ గా నిజంగా మీకు పీరియడ్స్ వస్తున్నాయా లేదా అది మీకు తెలియాలి అగోరన్నా కదా తనకు తెలియాలి ఇప్పుడు మీరు నా ముందు అంటున్నారు కదా దానికి ఆన్సర్ ఇప్పుడు నేను ఎలాగో ఇరవై తొమ్మిది తారీఖు రోజు ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చిన ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చిన అప్పుడు అప్పుడు ఏ మీడియా ఛానల్ ఏదో అప్పుడప్పుడు మనం చూసుకున్నాం అండి ఇప్పుడు ఆమె ఏదైతే శబ్దాలు చేసి మా షాప్ షాపు పెట్టి పోతాదా ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళని కించబడి మీరు పోయి అలా కించపరచకండి మాటలు మీరు రిక్వెస్ట్ చేస్తారు చెప్పండి అమ్మా వాళ్ళు చెప్పిన మాట వెనక్కి తీసుకుంటారు నువ్వు చెప్పండి బరబర దేవతను మొక్కుంటా మరి మీ దగ్గర ఉంది ఆన్సర్ ట్రాన్స్జెండర్లో కూడా అందరు మంచి వాళ్ళు ఉంటారని కూడా చెప్పలేము కదా మహిళల్లో కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారని ఎక్కడ ఉందా మహిళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది చెడవాళ్ళు ఉంటారు లేరా చూడలేదా మనం చూస్తున్నాం కదా మళ్ళీ అన్ని అన్ని దాంట్లో కూడా అబ్బాయిలు రే చిన్న పిల్లల్ని రేపు చేసి చంపేస్తానట్లేదమ్మా మళ్ళీ వాళ్ళు పుణ్యాత్కుల వాళ్ళు మహిళలు కూడా ఎంతో మంది లేరా కిడాయిలు కొంతమంది కొంతమంది లేరా మా దాంట్లో కూడా ఉన్నారు ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా కొంతమంది మంచిగా ఉంటారు కొంతమంది చడగా ఉంటారు నేను అందుని మంచోలా నేను అనను